బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమాన్ టీవీ నేను మీ యాని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు ఈ శని వక్రగతి ఇవ్వాలండి ధనుషు రాశి వారికి ఏ విధంగా ఉంది తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు వ్యోహనస్సు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే శని వక్రస్థితిలో ఉండటం అనేది జరిగింది కుంభరాశిలో శని వక్రగతి అనేది నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు అంటే జూన్ ముప్పై తారీఖు నుంచి మనకి ఏదైతే నవంబర్ పదిహేనవ తారీఖు వరకు కూడా వన్ థర్టీ ఎయిట్ డేస్ శని వక్రత్వం అనేది ఉంది అంటే వక్రత్వము తిరోగమనం అనేది రెండు పేర్లు ఒకటే దీన్ని రెట్రోగ్రేడ్ అంటారు ఇంగ్లీష్లో అయితే డైరెక్ట్ కాకుండా లో ఉన్నట్టు డైరెక్ట్ అంటే ఏంటంటే రెండు గ్రహాలు కూడా రొటేట్ అవుతూ ఉండగా ఒకే వెలాసిటీ వెళ్తున్నదాని రెట్రో డైరెక్ట్ అంటారు ఒక ప్లానెట్ అనేది ఒక గ్రహం అనేది ఎప్పుడైతే ఆ రెండు ప్లానెట్స్ ఎప్పుడైతే రొటేట్ అవుతూ ఉండగా ఒక ప్లానెట్ అంటే ఒక గ్రహము దాని యొక్క వేగం తగ్గించుకుంటే వెలాసిటీ తగ్గించుకుంటే ఆ గ్రహం వక్రస్థితిలోకి వెళ్ళింది అని మనం డెఫినెషన్ అది భూమి మీద ఉండే వాళ్ళకి వక్రస్థితిలో వెళ్ళిందంటూ కనపడుతుంది కానీ అంతరిక్షంలో వచ్చేటప్పుడు దాని యొక్క వేగం తగ్గించుకున్నది మాత్రమే అంటాం మనం అంటే దాని వేగం తగ్గింది అని అనుకుంటాం మనం కానీ భూమి మీద నుండి చూసే వాళ్ళకి ఏంటంటే అది వక్రస్థితిలో ఏర్పడింది అని అర్థం అంతరిక్షంలోనేమో వేగం తగ్గింది భూమి మీద ఉండే వ్యక్తులకి ఏంటంటే అది వక్రస్థితిలో వెనక్కి వెళ్ళిపోయింది అని అర్థం కానీ యాక్చువల్గా వెనక్కి వెళ్ళటం కాదు దాని యొక్క వేగం తగ్గింది అని అర్థం అంటే ఒక గ్రహం ఇంకో గ్రహ గ్రహాన్ని కంపారిజన్ చేసుకుంటే వెనక్కి వెళ్ళింది అని అర్థం మనం భూమి మీద ఉన్నాం కాబట్టి రిజల్ట్స్ అలానే ఉంటాయి కాబట్టి గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి దాని ప్రభావం అనేది ఒక రాశి నుంచి మరొక రాశికి వెనక రాశిల యొక్క ప్రభావం అనేది ఏర్పడుతుంది అని అర్థం ఇప్పుడు ధనస్సు రాశి వాళ్ళకి మనం తీసుకునేటట్టయితే వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం ధనస్సు రాశి వాళ్ళకి వచ్చేటప్పటికీ సహజంగా తృతీయ స్థానంలో శని యొక్క సంచారం సహజంగా ఏంటంటే ఐదు గ్రహాలకి మనకి అప్పుడప్పుడు కూడా వక్రస్థితి ఏర్పడుతుంది అంగారకుడు బుధుడు గురువు శుక్రుడు శని చంద్రులకు వక్రస్థితి అనేది ఉండదు రాహుకేతులు ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలోనే ఉంటాయి ధనస్సు రాశి వాళ్ళకి ద్వితీయ స్థానం యొక్క ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గోచారీత్యా ట్రాన్స్ఫర్ సిస్టమ్ ప్రకారంగా మూడు ఆరు పదకొండు స్థానాలు శని ఉంటే మంచివాడు మిగతా స్థానాల్లో మిశ్రమ ఫలితాలు మిగతా స్థానం అసలు బాగాలేకపోవడం జరుగుతుంటుంది అయితే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికీ ఏ విధంగా ఉంది అంటే సహ ఉద్యోగుల మద్దతు అనేది ఒకటి ఉంటుంది అంటే సహ ఉద్యోగులు అంటే తోటి కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సపోర్ట్ ఉంటుంది అలానే వీళ్ళ యొక్క స్థానం అనేది ఆఫీసులో బలోపేతం అవుతుంది వ్యాపారంలో కానీ ఆఫీసుల్లో కానీ వాళ్ళు విజయం సాధించే అవకాశం ఉంటుంది సోదరులు సోదరుని మండల మధ్య అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్ రిలేషన్ అనేది లవ్ అట్రాక్షన్ బాగా పెరుగుతుంది అలానే స్నేహితులు ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళ యొక్క సహాయాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ యొక్క హెల్పింగ్ అనేది బాగా పెరిగే అవకాశం ఉంటుంది అంటే సపోర్ట్ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అలాంటివన్నీ కూడా పూర్తి అయ్యే అవకాశాలు ఉండటం ఒకటి ఈ సమయంలో కష్టానికి తగ్గ ఫలితం అనేది ఒకటి ఉంటుంది అంటే పనుల్లో మటుకు తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదు ఏదైతే డిసిషన్ తీసుకునేటప్పుడు కొన్ని డిసైడ్ అయిపోతుంటాం మనం కొన్ని నిర్ణయాలకి అలాంటి నిర్ణయాలను అందరినీ కూడా అడిగి మనం ఇంప్లిమెంటేషన్ని చేసుకోవాలి అంటే ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ప్రతి పని కూడా సర్వత్రా విజయం లభిస్తుంది కానీ కుటుంబ పరంగా సమస్యలని ముందుకొస్తుంటాయి అంటే కుటుంబ పరంగా సమస్యలు అంటే ఆర్థిక పరంగా ఉండే వాటిల్లో కొద్ది జాగ్రత్తగా ఉండాలి అంటే ధనం వస్తుంటుంది కొంత ఖర్చు అవుతుంటుంది ధనసు వాళ్ళకి అంటే ఎందుకు ఖర్చు అవుతుంది వాట్ ఈస్ ద రీజన్ అంటే బట్ పిల్లల యొక్క పెళ్ళిళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం ఇల్లు కన్స్ట్రక్షన్ చేయటం అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయటం బ్యాంకు లోన్లు తేవటం ఏదైతే అప్పులు ఉంటాయో ఆ అప్పులన్నీ కూడా వాళ్ళు తీర్చుకుంటారు అంటే అనుకున్న పనులు అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్చుకుంటారు ఇక్కడ నెరవేర్చుకుంటారు డబ్బులు ఖర్చు అవుతాయి అంటే మనీ అనే ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్ అయ్యి ఎసెట్స్ రూపంలో చేంజ్ అవుతుంది అది మంచి పరిణామం తప్పేం లేదు కానీ లిక్విడ్ క్యాష్ చేతిలో ఉంటుంది అది ఒకటి మెయిన్ పాయింట్ ఇక్కడ అలానే కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్యలో కొన్ని చికాకులు వస్తుంటాయి ఆ చికాకులు తగ్గించుకోవాలి ఏదో భర్త అనగానే భార్య ఆవేశపడకూడదు కోపం అనేది కోపం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి అంటే కోపము ఆవేశం బాగా పెరుగుతుంది వక్రగతిలో నూట ముప్పై ఎనిమిది రోజుల్లో ధనుసు రాశి వాళ్ళు కోపాన్ని తగ్గించుకోండి ఉద్యోగులు కానీ తర్వాత ఇంటిలో కానీ కోపాన్ని తగ్గించుకుని ఆవేశాన్ని తగ్గించుకోండి ఆవేశం అనేది అనర్థం కలిగే అవకాశం ఉంటుంది కదా ఆవేశాన్ని తగ్గించండి ప్రతి వాళ్ళ విషయాలు కూడా ఇన్వాల్వ్మెంట్ కావద్దండి అంటే మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు ఈ ఇన్వాల్వ్మెంట్ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ ఇన్వాల్వ్మెంట్ కాకుండా ప్రతి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండి ఆచీతూచి అడుగు వేయండి అప్పుడు మనకు బెస్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు విదేశాలకు వెళ్ళే ఉంటాయి అలానే వివాహాది శుభ కార్యక్రమాలు కొంత లేట్ అయ్యే ఉంటాయి ఒకటి రెండు సంబంధాలు తప్పిపోయి అంటే ఒక సంబంధం మనం చూస్తాం రెండవ సంబంధం చూస్తాం వద్దనుకుంటాం మూడవ సంబంధం కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నూతన వ్యాపారాలు మటుకు ప్రజెంట్ చేయకూడదు క్యాపిటల్ అమౌంట్ ఆ ఏది కూడా క్యాపిటల్ అమౌంట్ పెట్టకూడదు అంటే ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు క్యాపిటల్ అమౌంట్ ఎక్కువ పెట్టకూడదు ఉన్న వ్యాపారాన్ని కొనసాగించాలి కాలం బాగలేనప్పుడు జాగ్రత్త ఉండాలి కాలం బాగలేదు కాలం బాగాలేనప్పుడు ముడుచుకొని ఉండాలంటారు పాత రోజుల్లో సామెత చాలా జాగ్రత్తగా ఉండాలి చలి పుడితే ముడుచుకొని ఉంటారు చూసారా పాత రోజుల్లో చలికి అలానే మన కాలం బాగాలేదు మనం జాగ్రత్త పడ్డామనుకో తర్వాత రోజుల్లో కాలం వచ్చినప్పుడు మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అందులో ధనస్సు రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేసి ముందుకెట్టే మంచిది విద్యార్థులు కొంత ఏకాగ్ర దృష్టి పెట్టాలి వేరే వ్యాపకాల మీద కానీ క్రీడల మీద కానీ కొంచెం తగ్గించుకొని చదువు మీద కొంత కాన్సన్ట్రేషన్ చేయటం చాలా మంచిది అంటే వీరికి సంబంధించిన పరిహారం ఏంటండి దీన్ని తప్పకుండా శని యొక్క ఆరాధన చేయాలి వీళ్ళు తప్పకుండా నీలాంజన సమాభాసం రైపుత్ర ఎగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనిచ్చలనే మంత్రం చక్కగా చదువుకోండి తట్టులో మంచి అవకాశం ఉంది అలానే నల్ల నువ్వులు నల్లని వస్త్రము దానం చేయటం ఒకటి నల్లని ద్రాక్షారసంతో సరికి అభిషేకం చేయండి పంచామృతాలతోటి నువ్వు నూనెతోటి నల్ల ద్రాక్షారసంతో అభిషేకం చేయటం వల్ల శని యొక్క దోషం పోతుంది ఓర్ణమశ్వ పంచాక్షరి చేసుకోవటం వల్ల కూడా చాలా మంచి అవకాశం ఆరోగ్య రీత్యా మనకు జాగ్రత్త ఉండాలి మానసిక స్థితి ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మంచి పరిహారం తెలియజేశారండి ధన్యవాదాలు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి